300 గ్రామాలకి మొత్తం కనెక్టివిటీ రోడ్స్ మనం ఈ 2 సంవత్సరాలు వేసుకున్నాం. ప్రయారిటీ ప్రకారం 1 కోటి వేసుకుంటూ వెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా స్కూల్ పిల్లలైతే ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా ఇంత పూర్వం తల్లుల ఖాతాలో మనకు డబ్బులు పడేవి కాస్మెటిక్ చార్జెస్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా, డైరెక్ట్ గా పిల్లలకు కాస్మెటిక్స్ ఇవ్వండి, సబ్బులు నూనెలు పౌడర్లు అవన్నీ ఇవ్వండి, లేకపోతే పిల్లలకి చాలా ఇబ్బంది వస్తుంది, లేదా వాళ్ళకి బట్టలు తుక్కోలేకపోతున్నారు, లేదా బాడీ అంతా దురద వస్తున్నాయని చెప్పారు. ఇక మీదట పిల్లలందరికి హాస్టల్స్ లో కాస్మెటిక్స్ డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళు వాడుకుంటారని మీ అందరికి తెలియజేసుకుంటూ ఫుడ్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు. అందుకు దానికి ఒక ప్రణాళిక కూడా సార్ తయారు చేస్తున్నారు. ఇక మీదట ఇప్పుడు మనం తింటున్న పౌష్టికాహారం కంటే ఇంకా మంచి ఆహారం పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే పిల్లలు ఏపుదల పెరుగుదల బాగా ఉండాలనే ఉద్దేశంతో దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ పిల్లలందరినీ మాత్రం ఖచ్చితంగా చక్కగా చదివించండి. మనం కష్టపడినట్టుగా మనం పొలంకి వెళ్తున్నట్టుగా, అంటే పొలంకి వెళ్దాం నేను తప్పని చెప్పడం, పొలంకి మనం వెళ్ళొచ్చు, మనం చదువుకున్నాం పొలంకి వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ చిన్నప్పుడే పిల్లలు చదివించకుండా ఊరుకుంటే పొలంలో ఏ పని చెయ్యాలి, ఏ టైంలో ఏ పంట వేయాలి, ఏ పంటకి ఏ విత్తనాలు చల్లాలి, ఏ విత్తనాలకు ఏ ఎరువులు చల్లాలి అనేది చదువుకుంటే మనకి అది మొత్తం వస్తుంది. కాబట్టి పిల్లలందరినీ ఖచ్చితంగా చదివించండి. పిల్లలు ఎవరిని కూడా ఇంట్లో ఖాళీగా ఉంచొద్దు, డ్రాప్అవుట్స్ చేయొద్దు. పిల్లలందరినీ మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్ లో పెట్టి చదివించండి. మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు. పూర్తిగా కట్టెలు మోసుకోవడానికో పనులు చేసుకోవడానికో ఊరి పనులకో వెళ్ళకూడదు. చదువుకున్నారంటే చదువు ఒక ఉద్యోగానికే చదువు.